వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు నిన్న పునర్ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2019 సెప్టెంబర్ వైసీపీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారన్నారు. అయితే సర్వే ర్యాలీలో జగన్ రెడ్డి ఫోటో వేయడానికి వేల కోట్లు ఖర్చు చేశారని, అలాంటిది అన్నా క్యాంటీన్లకు నిధులు లేవని చెప్పారని మండిపడ్డారు. 200 కోట్లతో అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చారు. సర్వే ర్యాళ్ల కోసం ఖర్చు చేసిన డబ్బుతో 3 ఏళ్లు అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు. పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం చేనేత వర్గాలకు జీఎస్టీ తొలగింపుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అన్న క్యాంటీన్తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ సిక్స్ హామీలో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2 హామీ కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ద ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది, కానీ దానికి ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాలపైన అదే విధంగా సర్వే రాయలపైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషిగొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్, 50% ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూట్లు పెట్టుంటే, భోజనం 3 పూట్లు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు. లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఒక ఏదో మన ఇది పాస్బుక్ మీద, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరూ ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పేవారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు ఎక్కడ బాధ చేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు. చాలా బాధ వేస్తుంది. మీరు చేతగానోళ్ళు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నా. అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు. దాతలు ఆనాడు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు.
ఇప్పుడు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి. దాని ద్వారా ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే 3 పూట్ల హాయిగా భోంచేసే ఉచితంగా భోంచేసే హక్కులు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం వేరే ప్రభుత్వం పొరపాటున వస్తే ఏం చేశారో మనం అందరం చూసాం. అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి. దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం. ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు. దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికీ 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. నెలకి 1 కోటి రూపాయలు ఇస్తాన్నారు. మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు నారాయణ గారికి 1 కోటి రూపాయలు చెక్ గురిస్తాం జరిగింది. ఇట్లా అందరూ ముందలు రావాలి. ఇదొక పవిత్రమైన బాధ్యత మంది. ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆలోచన ఒకటే, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి. ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు. ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్నా ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేకు కూడా. అంటే ఒక అబద్దాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెతం, అట్లా చెప్తా ఉంటారు అబద్దాలు. అందుకే ఫేకు జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్దం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది, అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్లి అది పీకేశారు. ఏం పీకేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు, ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది. ఈ స్వభావంగా అడుగుతున్నా వాళ్ళందరినీ. విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పమని. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టిన. అబద్దాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈరోజు చెప్తున్నారు.